తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ దూకుడు పెంచుతోంది. ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఒకే రోజు రాష్ట్రంలోని 35 లక్షల కుటుంబాలను కలిసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ నెల 22న ఇంటింటికి బీజేపీ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. అందులో భాగంగా తెలంగాణలో ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలిసేలా కార్యాచరణను రూపొందించారు. పోలింగ్ బూత్ అధ్యక్షుల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వరకు ప్రతి ఒక్కరూ ఆయా నియోజకవర్గాల్లో ప్రజలను ఇంటింటికి వెళ్లి కలవనున్నారు. రాష్ట్రంలో బీజేపీకి 35,000 పోలింగ్ బూత్ కమిటీలు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుడి నేతృత్వంలో వారు వారి పోలింగ్ కేంద్రం పరిధిలోని 100 కుటుంబాలను కార్యకర్తలు కలవనున్నారు. 9 ఏళ్ల మోదీ పాలనలో జరిగిన అభివృద్ధితో పాటు ప్రజలకు అందిస్తున్న పథకాలను వివరించనున్నారు. ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ వివరాలను వ్యక్తిగతంగా తెలియజేయనున్నారు. ఇందుకోసం అన్ని వివరాలతో ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలు, స్టిక్కర్లను ఇంటింటికి పంచనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ముఖ్య నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చైతన్యపురి, విద్యానగర్ కాలనీలో పర్యటించనున్నారు. స్వయంగా ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలు, సాధించిన విజయాలు, ప్రజలకు జరుగుతున్న మేలు వంటి అంశాలను ప్రజలకు వివరిస్తారు. కర్ణాటక ఫలితాలతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది. నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఈ కార్యక్రమం ద్వారా తిరిగి కార్యకర్తలు ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతారని పార్టీ ముఖ్య నాయకులు భావిస్తున్నారు.